ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం జనవరి పదకొండు శక్తివంతమైన అమావాస్య రాబోతుంది ఈ అమావాస్యలోపు ధనస్సు రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతుంది ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మరి ఈ రాశి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ రాశివారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో ఈ రాశివారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటవారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు జనవరి లోపు ఈ రాశి వారి జీవితంలో ఎన్నాడో మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శించకూడదు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం ఈ రాశివారు కఠినమైన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి చాలా కఠినాత్మకులు అని భావిస్తూ ఉంటారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు ఈ రాశివారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దాన్ని సమాజంలో గుర్తించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు ఈ రాశివారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఈ రాశివారి అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశివారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటి నుంచో మర్చిపోనిదిగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు ఈ రాశివారు రాజకీయాలలో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది ఈ రాశివారికి జనవరి పదకొండులోపు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే ఈ రాశి వారి కళ నెరవేరే అవకాశం ఇది ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఈ రాశివారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు ఈ రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి ఈ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది ఈ రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువలన ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులను తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయాల్లో ఈ రాశివారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయంలో వచ్చేసరికి ఈ రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు ఈ రాశివారు ఈ సమయంలో కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందుతారు పనిలో ఒత్తిడి పెరుగుతుంది పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎదుట వ్యక్తులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తదు ఈ రాశివారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేయటంతో పాటుగా మీ స్థిరచరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో ఈ రాశివారు భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉంటారు ఇలా చేయటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలు తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది సూర్యుని అనుగ్రహం ద్వారా ఈ రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు రానున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో లాభాలు గడిస్తారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయంలో ప్రారంభించినట్లయితే మీ వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ అవుతుందని చెప్పవచ్చు వివాహం విషయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడిన తర్వాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందంతో పాటుగా ఆర్థికంగా లాభపడతారు వీరి దాంపత్య విషయంలో మొదటిగా కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు వీడి సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు చేసే విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదురు వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది అప్రమత్తంగా ఉంటే మీరు ఈ ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ రాశివారు జలుబు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం ఈ రాశివారు ఈ సమయంలో ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు ఈ రాశివారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా ఏదో ఒక దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు సో చూసారు కదండి జనవరి పదకొండవ తేదీన వచ్చే శక్తివంతమైన అమావాస్యలోపు ధనస్సు రాశి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలేంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సుశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ